పాతివ్రత్య నియమం స్త్రీలకైనా మగవారికి అక్కర్లేదా? స్త్రీలకైనా పురుషులకైనా పాతివ్రత్య నియమం తప్పనిసరిగా కావాల్సిందే. తప్పు ఎవరు చేసినా తప్పే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. స్త్రీ తప్పు చేస్తే వంశమంతా కళంకమవుతుంది, పితృదేవతలు వంశ కళంకంతో విలవిల్లాడిపోతారు. స్త్రీ తప్పు చేస్తే భర్త ముందు తరతరాల వారందరూ ద్రోహం చేసినట్లవుతుంది. పురుషుడు తప్పు చేస్తే వంశం చెడదు, కానీ భార్య తప్పు చేసి భర్తను బాధపెట్టినా, భర్త తప్పు చేసి భార్యను బాధపెట్టినా కూడా స్త్రీ పురుష భేదము లేకుండా వారి వారి పాపాలకు తగిన శిక్షలను నరకంలో అమలు చేస్తారు. అయితే ఎలాంటి నియమాలైనా స్త్రీ తూచా తప్పకుండా పాటిస్తుంది, పాటించడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. తలరాత బాగుండకపోతే తప్ప కావాలని ఏ స్త్రీ తప్పు చేయదు, కానీ పురుషులు అలా కాదు, ఎటువంటి నియమాలను పాటించలేరు. ఇక ప్రాతివత్య నియమాన్ని పురుషులకు ఏర్పరిచినా ఎక్కడ పాటిస్తారు? అందుకేనేమో పెద్దలు పాతివ్రత్య నియమాన్ని పురుషులకు పెట్టలేదు. కానీ శీలవతి అయిన భార్యను కోరుకునే ఏ మగాడైనా సత్ప్రవర్తనతో తాను కూడా శీలవంతుడుగానే ఉండాలి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.